హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ నైన్ సెక్స్ట్రా ఐపీఎల్ ఒకళ్ళు పరువు కోసం ఆరాటం పాకులాట ఇంకొకళ్ళు పైమెట్టు ఎదగడం కోసం పోరాటం ఎస్ కోల్కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఇవాళ సెకండ్ మ్యాచ్ సెవెన్ థర్టీ మ్యాచ్ కీలకమైన పోరు కీలకమైన పోరు అని ఎందుకంటున్నానంటే కోల్కతాకి చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది కోల్కతా నాలుగవ స్థానంలో నిలబడాలి అంటే ఇకపై జరిగే మ్యాచ్లన్నీ గెలవాల్సిన అవసరం ఉంది బికాస్ ఇంకొక మూడు జట్ల నుంచి కోల్కతాకి ఆ థ్రెట్ ఉంది కాబట్టి కోల్కతా ఇక ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు సో ఏం జరుగుతుంది ఈ బ్యాల్టీ మ్యాచ్లో పరువు నిలబెట్టుకోవడం కోసం హైదరాబాద్ చేసే ప్రయత్నం నెగ్గుతుందా లేకపోతే పై మెట్టు ఎదగడం కోసం కోల్కతా చేసే ప్రయత్నం గెలుస్తుందా ఈ మ్యాచ్ విశ్లేషణ అందించేందుకు రాకేష్ మనతో ఉన్నారు రాకేష్ క్రూషల్ మ్యాచ్ ఫర్ కోల్కతా బట్ హైదరాబాద్కి వచ్చిపోయేది ఏం లేకపోయినా స్పాయిలర్ స్పోర్ట్ ప్లే చేస్తుంది కాబట్టి ఏం జరిగే అవకాశం కానీ సెకండ్ లైక్ స్టార్ట్ అయినప్పటి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉన్నది అది ఒక్కటే స్పాయిలర్ స్పోర్ట్ ఆడి వేరే వాళ్ళని వాళ్ళతో పాటు తీసుకెళ్లే విధంగా బట్ కోల్కతాకి మీరు అన్నట్టు డెఫినెట్గా ఇంపార్టెంట్ గేమ్ కోల్కతా విల్ బి స్లైట్లీ హ్యాపీ నిన్నటి రిజల్ట్తో ముంబై ఓడిపోవడం వల్ల వీళ్ళు స్లైట్లీ హ్యాపీ ఎందుకంటే ముంబై దే గెలుస్తుంటే దేవ్డవ్ గట్ ట్వల్వ్ పాయింట్స్ అండ్ అప్పుడు వీళ్ళకి ఇంకా కష్టం అవుతుంది సో వాళ్ళు ఓడిపోయారు అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ నెట్ రన్ కూడా చాలా పడిపోయి సెవెంత్ పొజిషన్కి వచ్చారు కోల్కతా స్టిల్ అట్ నెంబర్ ఫోర్ సో ఈ మ్యాచ్ కనుక గెలిస్తే దేల్ గెట్ టూ పాయింట్స్ అండ్ బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి మిగతా టీమ్స్ కంటే ఒక స్టెప్ ఎహెడ్ ఉంటుంది సో దే విల్ హ్యావ్ టు విన్ దిస్ గేమ్ ఆ ఫోర్త్ పొజిషన్ని అంతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసి ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వాలంటే ఈరోజు గేమ్లో కంపల్సరీ కోల్కతా గెలవాలి అండ్ లాస్ట్ గేమ్ పర్ఫార్మెన్స్ చూసినా క్లోజ్ క్వార్టర్స్కి వచ్చి ఓడిపోయినప్పటికీ ప్రీవియస్ గేమ్స్ చూసినా కూడా పర్ఫార్మెన్స్ ఉంది ఆ ఇంజురీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి ఆ డెత్ బౌలింగ్ ఆంద్రూ ఆంధ్రూ రెసల్ అయితే డెఫినెట్గా మిస్ అవుతున్నారు బట్ ఆ మిస్ అవుతున్న లోటుని వెంకటేష్ అయ్యర్ పూర్తి చేస్తున్నాడు ఐ స్టిల్ ఫీల్ ఎందుకంటే ఆ ఇంజురీ లూకీ లోకీ ఫోగిసన్ అండ్ ఆంధ్రూ రెసల్ ఇంజురీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు ఐ మీన్ అప్డేట్ అంటే ఫిట్ గా ఉన్నారన్న అప్డేట్ అయితే లేదు సో ఐ థింక్ వాళ్ళు అవైలబుల్ గా ఉండకపోవచ్చు సో అలా అవైలబుల్ లేనప్పుడు దెన్ దే హ్యావ్ టు గో విత్ ద థీమ్ వాట్ ఎవర్ దే ప్లే ఎందుకని అంటే ఇట్స్ అగైన్స్ హైదరాబాద్ కాబట్టి టేక్ ఏ ఛాన్స్ ఇంకొక రోజు కూర్చోబెట్టి తర్వాత మ్యాచ్లకు మేబీ అదొక అదొక రీజన్ అయి ఉండొచ్చు ప్లస్ వాళ్ళు ప్రాపర్ ఫిట్ లేనప్పుడు దే కాంట్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫర్గ్యూస్ అని చూడండి హీఈస్ అ ఫాస్ట్ బౌలర్ తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు తన యాక్షన్ లో కానీ తన బౌలింగ్ లోని కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఇంజురీ కనుక తిరగబెడితే అది కెరియర్కే ప్రమాదకరంగా ఉంటుంది ఒక్క మ్యాచ్ కోసం దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ కెరియర్ ఇన్ఫ్యాక్ట్ టీమ్ అడిగినా కూడా ప్లేయర్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో దే విల్ టేక్ ఎ బ్యాక్ స్టెప్ బికాస్ లాంగ్ కెరియర్ ఉంటుంది కాబట్టి సో అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫిట్ ఉంటే ఆడే అవకాశం ఉంటుంది అంతకంటే తక్కువ ఫిట్ ఉంటే ఐ డోంట్ అబౌట్ హైదరాబాద్ హైదరాబాద్ విషయానికి వస్తే చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయొచ్చు ఎందుకంటే బెంచ్లో ఉన్నాడు మహమ్మద్ నబీ ఉన్నాడు ఆల్రౌండర్ అండ్ ముజీబుర్ రహమాన్ ఉన్నాడు అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మన ఆల్రెడీ చేంజెస్ చేస్తున్నారు ఒక్కొక్క గేమ్ లో ఇన్ఫ్యాక్ట్ ఈ ట్వంటీ ట్వంటీ వన్ లెగ్లో ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ప్లేయర్స్ని ఆడిపించారు ప్లేయింగ్ ఎలెవెన్ లో సన్ రైజర్స్ వాళ్ళు ఏం చేంజెస్ చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ వస్తుందా రాదా అనేది కూడా పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం కనిపించట్లేదు ఎవరు జేసన్ రాయ్ వచ్చి రాగానే ఒక గేమ్ ఆడిండు లాస్ట్ గేమ్ లో మళ్ళీ పర్ఫార్మెన్స్ దట్ వాస్ అన్ఫర్ట్యూనేట్ నాట్ టర్న్ బట్ మేబీ ఈ గేమ్ లో జేసన్ రాయ్ కనుక ఫుల్ ఫ్లెష్డ్ బెటర్ స్టార్ట్ ఇవ్వగలిగితే ఐ థింక్ సన్ రైజర్స్ కెన్ గివ్ ఏ గుడ్ కాంపిటీషన్ కేకేఆర్కే ఓకే సో డిపెండ్స్ ఆన్ జేసన్ రాయ్ యాజ్ డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ అండ్ జేసన్ అంతే

కొన్ని కొన్ని సందర్భాల్లో నిన్న జరిగినట్టు చెన్నైని ఆర్ఆర్ ఓడించినట్టు సన్ రైజర్ సో అలాంటిది ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మీరు ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది బట్ వేరే సన్ రైజర్స్ విషయానికి వస్తే ఒక్కరు ఇద్దరు ప్లేయర్స్ మీద తప్పించి పెద్దగా వేరే వాళ్ళు ఎవరు పర్ఫార్మెన్స్ లేదు బట్ యు నెవర్ నో యా బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్ ఓకే నెవర్ నో బట్ టు ది కరెంట్ స్టాటిస్టిక్స్ డెఫినెట్ కోల్క హ్యాస్ అ వెరీ గుడ్ ఎడ్జ్ బట్ ఏం జరుగుతుందో చూడాలి బికాస్ కోల్కతా కూడా ఈజీగా తీసుకోవడానికి లేదు ఓకే త్రీ పిక్స్ ఫ్రమ్ ఈసీ జేసన్ రాయ్ జేసన్ రాయ్ రషీద్ ఖాన్ మనం కన్సిస్టెంట్ గా రషీద్ ఖాన్ పిక్ ఇంకొక ప్లేయర్ కావాలంటే కేన్ విలియమ్స్ తీసుకోవచ్చు అంతకుమించి ఇంకేం లేదు పెద్దగా అభిషేక్ శర్మ కొద్దిగా పర్ఫామ్ చేస్తున్నాడు బట్ స్టిల్ టు హియా హిస్ టైమ్ సీజన్ లో మనం యంగ్స్టర్స్ ఎవరైతే పర్ఫామ్ అలాంటి లిస్ట్ లో వి మైట్ సీ సిక్మ ఇన్ ద నెక్స్ట్ సీజన్ అండ్ లో యున్ యూ కెన్ పిక్ త్రిపాటి త్రిపాటి ఇద్దరు స్పిన్నర్స్ లో ఎవరు నేను ఒకరిని తీసుకోవచ్చు ఎవరు ఇద్దరు మిస్ట్రీ స్పిన్నర్స్ నరైన్ ఆర్ వరుణ్ చక్రవర్తి ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో సునీల్ నారాయణ ఓకే ఫోర్త్ ప్లేయర్ కావాలంటే యు కెన్ టేక్ వరుణ్ చక్రవర్తి ఆల్సో అండ్ అక్కడ అభిషేక్ యా ఓకే సో దట్స్ ద సీన్ చూద్దాం ఏం జరుగుతుందో కోల్కతా గెలిచి హెడ్ వెళ్తుందా లేకపోతే కోల్కతా కడ్డు కట్ట వేసి స్పాయిలర్స్ కోట్ని కంటిన్యూ చేస్తుందా హైదరాబాద్ చూడాలి మీరేమనుకుంటున్నారు హైదరాబాద్ పరువు నిలబెట్టుకుంటుందా ఈ మ్యాచ్లో గెలిచి ప్రస్తుతానికి బాగా బాటంలో ఉన్నాము విత్ ఓన్లీ టూ విన్స్ తోటి సో అట్లీస్ట్ బయటకు వచ్చేటప్పటికి టోర్నీ నుంచి మెరుగైన అంటే గౌరవప్రదమైన ఓటములతో బయటకు వచ్చింది అనిపించుకుంటుందా ఇవాళ మ్యాచ్లో కోల్కతా మీద హైదరాబాద్ గెలుస్తుందని అనుకుంటున్నారా రైట్ యువర్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తేనే ఉండండి టీవీ నాయకు